జర్నలిస్ట్ భరద్వాజ అనే పేరుతో భయంకరమైన కులగజ్జిగాడొకడు యూట్యూబ్ ఛానల్స్లో తిరుగుతూ ఉంటాడు యూట్యూబ్లో తెలివైన వాళ్లకు స్థానముంది పర్వర్టెడ్ పర్సనాలిటీస్కి కూడా స్థానముంది ఈ జర్నలిస్ట్ భరద్వాజగాడు పర్వర్టెడ్ కేటగిరీకి చెందినవాడన్నమాట జర్నలిస్ట్ భరద్వాజ్గాడు తన కమ్మ కులపిచ్చితో దరిద్రమైన భావజాలాన్ని ఏర్పరచుకుని తలా తోకాలేని విశ్లేషణలు చేస్తూ ఉంటాడు పచ్చి అబద్ధాలే తన ఆహారంగా బ్రతుకుతూ ఉంటాడు కొన్ని కులగజ్జి ఛానల్స్ వీడికి ఫీడింగ్ ఇచ్చి పోషిస్తూ ఉంటాయి ఇకపోతే ఈ కులగజ్జి జర్నలిస్ట్ అంటాడు కదా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ప్రొడ్యూసర్ డివివి దానయ్యను ఏనాడో సైడ్ చేసేశారని ఆ సినిమా నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి అత్యధిక పెట్టుబడులు పెట్టాడని అదే పనిగా గోబెల్స్ ప్రోపగాండా చేశాడు ఈ భరద్వాజ్గాడు కాగా ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య తాజాగా ఒక ఛానల్తో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి చిరంజీవి గారు పెట్టుబడి పెట్టారనే దుష్ప్రచారం ఎవడు చేస్తున్నాడో నాకు తెలియదు ఇది పచ్చి అబద్ధం కావాలంటే ఎవరైనా వచ్చి అకౌంట్స్ చూసుకోవచ్చు ఛాలెంజ్ ఈ ప్రచారం చేసేవాడికి మతిపోయి పిచ్చెక్కి ఉంటుంది అని ఆగ్రహంతో భరద్వాజగాడి చంప చెళ్ళు మనేలా సమాధానం ఇచ్చాడు కాగా భరద్వాజగాడి దృష్టిలో ఆర్ఆర్ఆర్ ఒక దుర్మార్గమైన సినిమా దానికి కారణం ఎన్టీఆర్ సైడ్ హీరో పాత్ర చెయ్యడమే వీడు ఆర్ఆర్ఆర్కి పడి ఎడవడానికి అసలు కారణం ఇదన్నమాట దానయ్య కొట్టిన చావు దెబ్బతో భరద్వాజగాడు ఇకనైనా మారతాడని ఆశిద్దాం